భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే రోజు వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు చర్ల మండలంలోని సుబ్బంపేట వద్ద ముగ్గురు పదో తరగతి విద్యార్థులు ద్విచక్ర వాహనంపై ఇసుక ఇసుకలారి ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు పాల్వంచలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు బూర్గంపాడు మండలం బుడ్డగూడెం గ్రామానికి చెందిన నరేష్ సారయ్యలు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా డివైడర్ ఢీకొట్టారు ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన నాగరాజు రహదారి దాటే క్రమంలో బస్సు ఢీకొనడంతో మృతి చెందారు పేరువేరు ప్రమాదాల్లో జిల్లాలో ఐదుగురు రోడ్డు ప్రమాదంలో మృతివాట పడడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి